దాదాపుగా 25-30 ఏళ్ల నుంచి సంక్షేమమే అంతే. ఏదో ఒకటి వాచిస్తారో లేకపోతే అన్నం పెడతారో ఇట్టండి. బతికేస్తున్నారు, ఎవడు రోడ్లు అడగలేదు. అక్కడ తమిళనాడు వెళ్తే రోడ్లు, మనం 7 ఏళ్ల గర్భిణి తీసుకెళ్తే శుభ్ర 7 నెలల గర్భిణి తీసుకెళ్లామంటే డెలివరీతో చక్కగా ఇంటికి వచ్చేయచ్చు. ఏవి కరెంట్ ఛార్జీలు లేకుండా ఆ స్థాయిలో పట్టుకుని అక్కడ ఉన్నాయి. రేపు ఇప్పుడు ఇక్కడ అట్లాగే ఉందనినే కదా, ఈ మధ్యన అప్పుడప్పుడు అన్న గుంటలు పూడుస్తున్నారు. కానీ ఇప్పటికీ చాలా గుంటలు ఉన్న రోడ్లు అట్లాగే ఉన్నాయి. అంటే హైవేలు బాగున్నాయి, మెయిన్ రోడ్లు బాగున్నాయి, కేంద్ర ప్రభుత్వం కాబట్టి అర్బన్ ఇది వేస్తున్నారు, సిటీల్లో రోడ్లు వేస్తున్నారు. ఊర్లలోకి వెళ్తే మాత్రం దారుణంగానే ఉన్నాయి. అసలు ఇంకోటి, ఈవెన్ సిటీల్లో కూడా సన్న రోడ్లు చిన్న రోడ్లు ఉన్నాయి, మెయిన్ రోడ్లు మెయిన్ రోడ్ల వరకే వేస్తున్నారు. కాబట్టి ఓవరాల్ గా చూసుకున్నప్పుడు ఇక జనాలు సంక్షేమం తీసుకునేవాడు నోరు మూసి కూర్చోవాలి. ఎందుకు, నువ్వు డబ్బులు నీకు ఇస్తున్నాం కదా, అది ఇస్తే ఇది నుంచి వస్తుంది. ఎవరు వచ్చినా, చంద్రబాబు గారు వచ్చినా, జగన్ వచ్చినా, ఎవరు వచ్చినా, ఇంకా మేము డెవలప్మెంట్ అనేది దాని జోలికి వెళ్ళాం, లేదంటే రోడ్లు, డ్రైనేజీలు, వీధి దీపాలు ఇటువంటివి మేము పట్టించుకోము, నెల నెల మాత్రం మీకు సంక్షేమం పేరుతో ఏడాదికి 100,000-100,500 ఇచ్చేస్తాం అన్నట్టుగానే ఉన్నాయి రెండు ఇద్దరు పాలనలో ఇద్దరు హామీలు. అంతే కదా, అంటే ఇంతకుముందు దాన్ని తప్పు పట్టిన చంద్రబాబు తను యూటర్న్ తీసుకున్నాడు. ఇప్పుడు తను యూటర్న్ తీసుకోకపోతే వేరుగుండు. ఇప్పుడు మధ్యతరగతి చంద్రబాబు నమ్మారు, ఎందుకని ఇటుతో నష్టపోతున్న రాష్ట్రాన్ని కాపాడతాడు. ఇప్పుడు అంతకంటే నేను ఎక్కువ ఇస్తానంటాడు. ఎందుకు, ఓట్లు లేబర్ వ్యక్తి